విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూట్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చింది. హౌస్ లో ప్రస్తుతం 7 కంటెస్టెంట్లు మాత్రమే నిలిచారు. వీరిలో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అవనున్నారు. ఇదంతా పక్కన పెడితే హౌస్ లో కంటెస్టెంట్ల కొట్లాట్ల గురించి చెప్పనక్కర్లేదు. టాస్క్ లో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హల్చల్ చేస్తుంటారు. వీరికి మద్దతుగా బయట ఉండే ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో కొట్లాడుతూ ఉంటారు. ఏకంగా వారి పేర్లతో ఆర్మీ పేజీలు ఏర్పాటు చేసి ఇతర కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ వార్ మామూలైపోయింది. అవన్నీ నేను ట్రాక్ చేసి మీరు ఎక్కడున్నారో అక్కడ వచ్చి రోడ్ల నుంచి కొడతాను, మీ అమ్మతోనే కొట్టిస్తాను. ఈ వారు ఎంతవరకు వెళ్ళింది అంటే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ఏ సెలబ్రిటీ అయినా తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కు సపోర్ట్ చేయకపోయినా వారిని విమర్శించినా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది. బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ ఇటీవలే ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అతడి వెల్కమ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇంకేముంది, సీరియల్ బ్యాచ్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. అమర్దీప్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆమెను పచ్చిబూతులు తిడుతూ వేధిస్తున్నారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన కీర్తి ఓ వీడియో రిలీజ్ చేశారు. సింగులర్ గా ఎట్లా కావాలో అట్లా మీ లోకల్ లాంగ్వేజ్ తిట్టడము అదేంట్రా భయ్, మీరు మీ ఇంట్లో ఎవరు అడపిలో ఉండరా? కొద్ది రోజుల నుంచి తనకు చాలా మెసేజ్లు వస్తున్నాయని, బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ వెల్కమ్ సెలబ్రేషన్స్ కు తాను వెళ్లానని తెలిపారు. అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదన్నారు. అయినా కానీ అమర్ ఫ్యాన్స్ కొందరు తనను పచ్చి పూతులు తిడుతున్నారని వాపోయారు. మీ తల్లి కూడా ఒక ఆడదే కదా, తాను బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ప్రియాంక మానస్ మహేష్ తప్ప తనకెవరు సపోర్ట్ చేయలేదని తెలిపారు. సోలోగా ఎవరు ఆడతారో వారికే సపోర్ట్ చేస్తున్నానని స్పష్టం చేశారు. గౌతమ్ ఒంటరిగా ఆడటం నచ్చిందని అందుకే తన దగ్గరకు వెళ్లి సపోర్ట్ చేశానని పేర్కొన్నారు. మీ అమ్మ దగ్గర వెళ్ళి ఆవిడ మీకు చెల్లి ఉంటే వెళ్ళి నేను ఇంకొక ఇలా నేను ఒక అమ్మాయికి కీర్తికి కీర్తి కాకపోయినా ఒక ఒక అమ్మాయికి నేను ఇలా మెసేజ్ పెట్టాను, ఓకేనామ్మా నేను పెద్ద సాధించానని అడగండి. తనకు నచ్చింది చేస్తానని ఎందుకు ఇలా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు దండం పెడతా, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారని మర్చిపోకండన్నారు. ఫ్యాన్స్ ముసుగులో ఇతరులను బాధ పెట్టకండని విజ్ఞప్తి చేశారు. తన తప్పుంటే మీ అందరి కాళ్లు మొక్కుతానని, తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెడుతుంటే చూసి చాలా హర్ట్ అవుతున్నానన్నారు. తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు, అమ్మాయిలను గౌరవించండి అన్నారు. లోపల ఉన్న నలుగురు స్నేహితులు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాను, అది మీకేం తెలుసు అని ప్రశ్నించారు. తాను ఎవరి దగ్గర అడుక్కోవట్లేదని, వీలైతే మీరు సాయం చేయండి అన్నారు. ఎవరు ఏ ఐడి నుంచి మెసేజ్లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్ చేసి మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా, మీ అమ్మతోనే కొట్టిస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కీర్తి. మొత్తానికి బిగ్ బాస్ వ్యవహారాలు వ్యక్తిగత విమర్శలకు దారితీయడం మంచిది కాదని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. నువ్వు అంత ఇంత చిల్లరగా మెసేజ్ పెడుతున్నావు కదా, ఒకరొచ్చి బాధనో ఏదో మాట్లాడుతుంటే వాళ్ళకి ఇట్లా మెసేజ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత లవ్గా ఉండొచ్చు అని ఆలోచించు. ఊరుకు కుక్కలు మరుగుతూనే ఉంటారు, ఏం చేస్తారు? హాయ్ అండి, నేను డైరెక్టర్ అజయ్ భూపతి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గైస్, ప్రకాష్ రాజ్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిడ్స్. థ్యాంక్ యూ. ఇండియా గ్రిడ్స్ సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.